हेलो हाय व्यूवर्स, वेलकम टू अवर चैनल। रैतुलकी मोदी प्रभुत्वं शुभवार्तैते चेप्पडं जरिगिंदी। रैतुल अकौंट लोकी वेंट वेंटने 4000 रूपायलु मार्चि चिवरिलोगा ई स्कीम लो चेरिते वेंट वेंटने 4000 रूपायलु पोंदे चांस अयिते अंदुबाटुलो उंदी। सो आ स्कीम एंटी एला चेराली ई स्कीम लो अनेदी ई वीडियोलो पूर्तिगा तेलुसुकुंदाम। तेलुसुकुने मुंदु मन चैनल नि सब्स्क्राइब चेयनट्लयिते सब्स्क्राइब चेसि पक्क उन्न बेल ऐकान नि एक्टिवेट चेयंडि। अलागे वीडियो मीकु नच्चिते कन्फर्म गा ओक लैक् अयिते चेयंडि। केंद्र प्रभुत्वं रैतुल कोसं पीएम किसान स्कीम नैते तीसुकोच्चिंदी। अन्नदातलकु आर्थिक तोड्पाटु अंदिंचालनेने लक्ष्यंतो मोदी सर्कार ई पथकान्नि अयिते तीसुकुरावडं जरिगिंदी। पीएम किसान स्कीम लो भागंगा अन्नदातलकु प्रति एडदे 6000 रूपायलु अयिते केंद्र प्रभुत्वं इस्तुंदी। अयिते ई 6000 ओकेसारि काकुंडा विडतल वारीगा रैतुल बैंक खातालो जम अवुतुंदी। अदे विधंगा मूडु विडतल्लो अंटे 2000 चोप्पुन रैतुलकु डब्बुलु अयिते वस्तुंटायि। అయితే ఇప్పటికి పిఎం కిసాన్ స్కీమ్లో చేరిన వారికి ఒక బెనిఫిట్ అయితే అందులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। మోదీ సర్కార్ ఇప్పటివరకు 7 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం అయితే జరిగింది। ఇంకా మీరు ఈ స్కీమ్లో చేరనట్లయితే మార్చి 31 లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది। మీ అప్లికేషన్ ఓకే అయినట్లయితే మార్చి నెలలో 8వ విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది। అదే విధంగా ఏప్రిల్ మే నెలలో మళ్ళీ 2000 రూపాయల చొప్పున అయితే పొందవచ్చు। అంటే మీరు 4000 రూపాయలు వెంట వెంటనే లభిస్తాయి। ఇంకా ఎవరైనా ఈ స్కీమ్లో చేరనట్లయితే మీ యొక్క మొబైల్ కానీ మీ యొక్క సిస్టంలో కానీ పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి అందులో ఫార్మర్ కార్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళగానే మీకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది। అందులోకి వెళ్ళగానే మీకు మీ యొక్క అకౌంట్ నెంబర్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ మీ యొక్క భూమి యొక్క పాస్బుక్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది। ఇవన్నీ ఎంటర్ చేయగానే మీకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది। దీని ద్వారా పిఎం కిసాన్ డబ్బులు అయితే పొందవచ్చు। మీరు 8వ విడతతో పాటు మే ఏప్రిల్లో వచ్చే డబ్బులు కూడా పొందవచ్చు। అంటే వెంట వెంటనే 4000 రూపాయలు అయితే పొందవచ్చు। సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్। వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి।